ఇప్పుడు బయట ఎక్కడ చూసుకున్నా కానీ ఫస్ట్ రెబల్ స్టార్ గారు ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది ఆడవాళ్ళలో, ముఖ్యంగా శ్యామలమ్మ గారు. ఎందుకంటే రాజుల కుటుంబం అనగానే ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ బయటికి రారు, సో ఇలాంటి ఇష్యూస్లో కూడా వాళ్ళు పాల్గొనరు, ప్రతిదీ కూడా కొంచెం జరుగు జరుగు భయంగా ఉంటారు వాళ్ళు. సో అలాంటి ఫ్యామిలీలో ఉన్న మీరు కూడా ఈ రోజున సొసైటీలో బయటికి రావటం కానీ పెద్దనాన్నగారు వెనకుండి వెనుదండుగా ఉండి నడిపిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో బయట కొన్ని కొన్ని కష్టాలు మీకు చెప్పుకుంటుంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకు మనం కూడా ఇన్ని రోజులు లోపలే ఉన్నాం, బయటకు వచ్చి ఇంకా కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల యొక్క సమస్యలు మనం తీర్చాలి అన్న ఒక ఆలోచన ఎప్పుడన్నా మీకు కలుగుతూ ఉంటుంది ఎక్కువగా? ఇంకా తప్పకుండా చాలామంది నాకు అలా చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి నేను వెన్ను తట్టి ధైర్యం చెప్పి ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు అని చెప్పి ఎంతోమందిని నేను ధైర్యాన్నిచ్చి ఈరోజు వాళ్ళు ఎంతో బాగున్నారు. పెదనాన్నగారు కృష్ణరాజు గారు అయితే ఇలాగా అంటే ఒప్పుకోరు ఇలా చేయాలి, సో అలాగే అని నేను ఎంతోమందికి చెప్పడం జరిగింది. చెప్పాక ఎంతోమంది మారారు కూడా, మారి వాళ్ళు కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం, ఒక స్థాయిలో వాళ్ళు కూడా నిల్చున్నారు ఎంతోమంది మా స్ఫూర్తితో. అలా చాలామందికి నేను ధైర్యాన్ని కలిగి చేశాను. అలా అమ్మాయిల్లోనే కాదు, నాకు ఏంటంటే ఓన్లీ అమ్మాయిలు అంటే రెస్పెక్ట్, ఉమెన్ ఉమెన్ అంతా బాగుండాలి, వాళ్ళందరూ రెస్పెక్ట్ చేయాలి. అలాగే అబ్బాయిలు కూడా మెన్, వాళ్ళకు కూడా పెదనాన్న పెద్దమ్మగా చాలా సలహాలు ఇస్తూ ఉంటాను నేను. వాళ్ళ కెరీరు బాగు పెట్టుకోవాలి, బాగుండాలి అందుకోసం, పెదనాన్నగారి కోసం ఎంతోమంది వచ్చేస్తూ ఉంటారు. నేను చెప్తాను మీకు, చదువుకునే అబ్బాయిలకి అయితే మీ ఎగ్జామ్స్ అయిపోయాక చూసి ఖాళీ టైంలో రండి, కెరీర్ మాత్రం పాటు చేసుకోవద్దు. అలా ఖాళీ లేకుండా అలా ఖాళీగా వచ్చేస్తే కృష్ణరాజు గారికి ఇష్టం ఉండదు, ప్రభాస్ గారికి ఇష్టం ఉండదు అని ఎంతోమందికి నేను వాళ్ళకి చెప్పి వాళ్ళ కెరీర్ పాడవకుండా ఎంతోమందికి నేను చెప్పడం జరిగింది. కృష్ణరాజు గారు అనగానే మొట్టమొదటిగా ఎవరికైనా గుర్తొచ్చేది ఆయన రెబలిజం. అంటే ఆయన మొట్టమొదటిగా ఎవరైనా కొత్తలో చూసినప్పుడు వెంటనే భయపడతారు, అది ఒక 10-20 సార్లు చూస్తే కానీ ఆయన ఏంటో బయట తెలుస్తుంది. అందుకే నేను పెద్దాన్ని గురించి ఒక చిన్న వివరణ కూడా ఇస్తాను. స్ఫురధ్వం, స్ఫూర్తిదాయక, నటశిఖరం కృష్ణరాజు గారు అంటారు. సో ఆయనలో కర్ణరసం ఉంది, అలానే రాజస్వం మెరిపిస్తారు కదా, ఆ రెండూ ఉన్నాయి. ఎక్కువగా పెద్దాన్ని గారు ఏ రసం ఎక్కువ ఇంట్లో పండిస్తుంటారు, అంటే ఆ రాజస్వం ఉంటుందా లేకపోతే కరుణ రసం ఉంటుందా? రెండు. ఓకే, ఆయన రెబల్ కదా, ఇప్పుడు అలాగే ఉంటారు, అలాగే ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఎంతోమంది ముందు స్టార్టింగ్లో మీ యాంకర్స్ వీళ్ళందరూ లేడీస్ అయితే ముందు కృష్ణరాజు గారితో ఇంటర్వ్యూ అమ్మో ఆయన అని భయపడేవారు, కానీ వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళని చూసాక వాళ్ళు పెద్ద ఫ్యాన్ అయ్యి వెళ్ళేవారు అనమాట. చూడడంలో గాంభీరం అవన్నీ ఉంటుంది కానీ అందరినీ కూడా ఎంతో అభిమానంతో చూస్తారనమాట ఆయన, అంత రెస్పెక్ట్గా. తర్వాత అందరూ కూడా ఏంటి ఆ కృష్ణరాజు గారైనా ఈ కృష్ణరాజు గారు ఇంతలా మాట్లాడుతున్నారు మాతో ఇంత ప్రేమగా అని ఎంతోమంది సంతోషపడో ఆనందపడో ఇంత ఫోటోలు తీయించుకొని వెళ్ళటం జరుగుద్ది అనమాట. అదే కృష్ణరాజు గారు అంటే. సో కృష్ణరాజు గారిలో ఎక్కువ రెబలిజం కన్నా కూడా కర్ణరసం ప్రేమించే హృదయం ఎక్కువ బాగా అదే అనమాట. మనిషి అలాగే ఉంటారు దేనికి, కానీ ఆ ప్రేమ అభిమానం కూడా ఎక్కువ. అంటే ఒక సామాన్య స్త్రీ, ఒక చిన్న కుటుంబం నుంచి మీరు వచ్చారు. అంటే చిన్న కుటుంబం ఏం కాదు, కుటుంబం పెద్దది. కుటుంబం పెద్దది పెద్దది అంటే స్టార్డమ్ లేని కుటుంబం. అదే అదే స్టార్డమ్ లేదు, స్టార్డమ్ లేని ఒక కుటుంబం, ఉన్నతమైన కుటుంబం. మీరు ఉన్నతమైన కుటుంబం అంటే మంచి పేరు. పూసపాటి అంటే మా ఇంటి పేరు చాలా గొప్పది అనమాట, అన్ని అందరూ ఎంతో గొప్పగా చెప్తారు. పూసపాటి వారి అమ్మాయి అంటే పూర్వం ఒక శాస్త్రం ఉండేది, సంబంధం చేస్తే పూసపాటి వారి అమ్మాయితో చేయాలి, తింటే పూచుట్టే తినాలి అని రెండు సామెత అనమాట. సో అలాంటి ఒక ఫ్యామిలీలో ఉన్న మీరు ఒక్కసారిగా పెద్ద స్టార్డమ్ ఉన్న ఒక కుటుంబం, అంతులేని ఆకర్షణ ఉన్న ఒక వ్యక్తి కృష్ణరాజు గారు, ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలోకి నేను వస్తే రేపు రోజున ఇంతటి మందిని నేను ఎలా హ్యాండిల్ చేయగలను, నా వల్ల అవుతుందా, అది కుదిరే పనా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఫస్ట్? అంటే మా మదర్కి అనిపించింది. ఓకే, చాలా పెద్ద కుటుంబం వారిది, ఇదంతా చాలా పెద్దది, నీకంటే ఏమీ తెలీదు, అంత పెద్ద కుటుంబంలోకి నువ్వు వెళ్ళి అందరినీ, మాకు పెద్ద ఫ్యామిలీ కదా, 6 ఆడపడుచులు వరది గారు మేనల్లుళ్ళు అంతా కలిపి 50 మెంబర్స్, మా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే, వీళ్ళందరిలోనే నువ్వు సరిగా నడవగలవా అని మా అమ్మగారు కొంచెం వెనక్కి జంకారు. కానీ నాకే అనిపించింది ఏం పర్వాలేదు, వెళ్ళాక
ఏది ఎలాగైనా కూడా నేను సర్దుకోగలను అనే ఉద్దేశమే ఒప్పుకోవడం నేనే జరిగింది మ్యారేజ్కి అయితే. మా మదర్ అయితే భయపడ్డారు, అంటే నేను వెళ్ళి ఉండగలనా లేదా అవన్నీ కూడా. కానీ నేనైతే ఒక నమ్మకంతోనే చేసుకున్నాను అనమాట, చేయగలను అని. సో నమ్మకం ఈరోజు. నేను విన్నది ఏంటంటే, కృష్ణరాజు గారు అమ్మాయిని చూసి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళని అడిగారంట, అమ్మాయి ఎలా ఉంది, ఏం చేస్తుందంటే, చిన్నపిల్లలతో ఆడుకుంటుందా అయ్యా అని చెప్పారంట. అయితే ఓకే, నాకు సంబంధం అని చెప్పారంట. నీకు ఎలా తెలిసింది ఆ విషయం? అన్నారు చెప్పారు కరెక్ట్. అది మాత్రం నేను, నాకు చిన్నపిల్లలన్నా మగపిల్లలన్నా చిన్నపిల్లలు ఎవరు తీసుకొచ్చినా వాళ్ళు ఏ క్యాస్ట్ అని ఇదని వీళ్ళు ఏంటి అని చూసేదాన్ని కాదు. ఆ పిల్లలు తీసుకురాగానే ముందు ఎత్తేసుకునేదాన్ని అనమాట. అంత ఇష్టం, చిన్నపిల్లలన్నా ఇష్టం, మగపిల్లలన్నా చాలా ఇష్టం అనమాట నాకు. సో అలాంటి చిన్నప్పటి నుంచి అదే మెంటాలిటీ. పెదనాన్నగారు నాకు వారు కజిన్ పంపించడం జరిగింది చూసిరా అని. అప్పుడు నేను పిల్లలతో ఆడుకుంటున్నాను, వచ్చాక చిన్నపిల్లలతో ఆడుకుంటున్నారా అంటే, అయితే మనస్తత్వం చాలా మంచిదైతేనే పిల్లలతో ఆడుకుంటారు అని వెంటనే ఒప్పుకోవడం జరిగిందని కృష్ణ ఓకే చేశారు. సో ఒక ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా అడుగుతున్నానమ్మా, సో మీకు కూడా ముగ్గురు కూతురు ఆడపిల్లలు, ఏ రోజైనా కానీ నాకు కొడుకు లేడు అనే బాధ ఎప్పుడన్నా మీకు కలిగిందా? అంటే ఎవరికైనా ఉంటుంది కదా సహజంగా. అంటే స్టార్టింగ్లో ముందు అసలు యాక్చువల్ అయితే ఇద్దరు పాపలు, మూడో పాప అయితే బాబు కోసం అని ఎందుకు అబద్ధం చెప్పకూడదు, మగపిల్లడనే ఆశపడ్డాను నేను. సో ఆడపిల్ల అయినా ఏమి ఇబ్బంది పడలేదు, ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు గన తల్లులు ఎంత అదృష్టవంతులు. ఎక్కడికెళ్ళినా పూర్వం కాలంలో మీకు మగపిల్లడ ఎంత అదృష్టవంతుడు అనేవారు, కానీ ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మీకు ఆడపిల్ల ఎంత అదృష్టం అని అడుగుతున్నారు. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు ఇప్పుడైతే. తర్వాత మాకు మగపిల్లడు బంగారం వజ్రం ప్రభాస్ గారు ఉన్నారు, అలాగే ఆ అన్నయ్య, వీళ్ళంతా మా అబ్బాయిల కన్నా ఎక్కువగా. ఇంకా అసలు మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళే మా కొడుకులు, మా కూతుర్లే మా కొడుకులు. ఇప్పుడు ప్రభాస్ గారు అన్నారు కాబట్టి, కన్నమ్మ ఇప్పుడు నేషనల్ స్టార్ కృష్ణరాజు గారికి భార్య అయినందుకు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఒక ఇంటర్నేషనల్ స్టార్కి అమ్మాయి అయినందుకు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇద్దరు ఒకటే. నేను అదే ఒకసారి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు డైమండ్ కొంటాం, దానికి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలి. సర్టిఫికేట్ ఉంటేనే డైమండ్కి వాల్యూ, అలాగే డైమండ్ ఉంటేనే సర్టిఫికేట్ వాల్యూ. వాళ్ళిద్దరూ అదే అనమాట, డైమండ్ అండ్ సర్టిఫికేట్ ఇద్దరికి కూడా తేడా లేదు. నేను ఇద్దరికి ఆయనకు భార్యగా, కృష్ణరాజు గారికి భార్యగా, ప్రభాస్కి మదర్గా ఎన్ని జన్మలు ఎత్తునో ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఒక మహిళగా ఇప్పుడు సొసైటీలోకి 10 మందిలోకి వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారి భార్య కన్నా కూడా ప్రభాస్ వాళ్ళ అమ్మగా ఎక్కువ గుర్తింపు మీకు ఉండుంటుంది కూడా. సో అలా అంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఆనందం కానీ? ఆనందంగా ఉంటుంది. ఇంకా అసలు తండ్రి ఎప్పుడైనా మగపిల్లడు పుట్టినప్పుడు, ఆడు పుట్టినప్పుడు సంతోషించకూడదు, పెరిగి ప్రయోజకుడు అయ్యాకే తల్లిదండ్రులు ఆనందించాలి. అలాగే సుమతి పరిచయం ఉంది కాబట్టి అంతకన్నా ఆనందమే ఉంది. తండ్రిని మించిన కొడుకు అయ్యాడు అంటే కృష్ణరాజు గారు నేను కూడా చాలా విపరీతమైన ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు పెదనాన్న పెద్దమ్మ ఇంకెక్కడికెళ్ళినా ఇంకా అసలు నా పేరుకి పెద్దమ్మ అయిపోయింది అనమాట. జనాలకు వెళ్తా కుర్రోళ్ళు వాళ్ళంతా కూడా పెదనాన్నగారు పెద్దమ్మ, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఇద్దరు. అసలు అలాంటి ఇగో అనేది లేదు. ఇప్పుడు మా పిల్లలుగా నువ్వు ఫస్ట్ వచ్చావు, పెదనాన్నగారు పెద్దమ్మ గారు మా ఆశీస్సులు తీసుకొని నేను అన్ని రంగాల్లో నువ్వు ఎదగాలని ఆశీర్వదించాము, ఈ స్థాయికి వచ్చావు, ఎంత ఆనందంగా ఉంది. ఆనందం ఇప్పుడు అలా అసూయ అనేది పెదనాన్నగారు కానీ నాకు కానీ లేదు. ఎవరైనా బాగుంటే 10 రెట్లు ఆనందిస్తాం. అది భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టం అనమాట, ఆ మనసు ఉండడం అది. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి కానీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారు లాంటి కుటుంబం ఉండదు రాదు అనేది బయట కూడా ఒక టాక్. ఎందుకంటే మీరు చూపించే ప్రేమ ఆదరాభిమానాలు ప్రతి ఒక్కరి మీద కూడా అంతే ఉంటాయమ్మా. సో అంటే ఎవరికైనా కానీ ఎవరైనా వచ్చారు అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇంతమందిని కలవాలి అంటే. కానీ ఒక మహిళగా మీరు ఎక్కువగా స్పిరిట్ తీసుకొని పెద్దనాన్నగారు లేకపోయినా కానీ ఇంట్లో మీరు ఎందుకు వచ్చారు, ఏ పని మీద వచ్చారు అని కూడా వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు కూడా తీర్చడం కూడా జరుగుతుంది. సో ఇంత బర్డెన్ తీసుకొని మీరు ఇంత ఇదిగా ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు, గర్వంగా ఫీల్ అవుతారా? చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇన్ని సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి కృష్ణరాజు గారు ఫ్యాన్స్, మళ్ళీ వాళ్ళ తర్వాత మళ్ళీ మా ప్రభాస్కి, మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు. అనంతపూర్ ఏంటి, బెంగళూరు నుంచి ఏంటి, అక్కడి నుంచి కష్టపడి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మన కోసం ఉండి ఒక స్టార్ని నిలబెట్టి
వచ్చే రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళు వచ్చినప్పుడు మన పనులున్నా లేకపోయినా వాడిని పలకరించి వాళ్ళు పంపించకపోతే ఏమవుద్ది అనే ఒక ఇది నాకు. కంపల్సరిగా పెదనాన్నగారు ఎంతో బిజీలో ఎక్కడ ఉన్నా అక్కడ ఒక్క సెకండ్ ఆయన ఏదో రకం కన్విన్స్ చేసి తీసుకొచ్చేనా వాళ్ళకి ఫోటో తీయించి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి పంపిస్తానమాట. అలా పంపించకపోతే నాకు అసలు మనసు తోయదు. అంటే వాళ్ళ యొక్క నాకు తెలుసు కదా, నేను కూడా అభిమానినే కాదు నేను కూడా ఒక ఫ్యాన్నే అనమాట. నాకు తెలుసు వాళ్ళ యొక్క ఇది ఎలా ఉంటుందా హీరో మీద అట్ల మీద అని. ఇప్పుడు అన్న కోసం వస్తారు, ప్రభాస్ అన్న కోసం ఆయన అందుబాటులో ఉండరు కదా, ఎక్కడో ఇబ్బందిగా పాపం ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళు అటు వెళ్ళి ఒకసారి చూసి ఇటు వచ్చేస్తారు అందరూ ఒక్కసారి పెదనాన్నగారినైనా చూడాలి అమ్మ అని. ఇంకా పెదనాన్నగారు లేని టైంలో నాతోనైనా వాళ్ళ ఫోటోలు నేనైనా నాతో తీయించుకొని వెళ్ళాలి, సంతోషపడతారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. అది ఒక ఫ్యాన్ అన్నారు ఇప్పుడు. నిజంగా కృష్ణరాజు గారి సినిమాల కోసం టికెట్ల కోసం ఎగబడి మీరు తీసుకొని థియేటర్లో చూసిన ఒక వ్యక్తిని ఆయన రియల్ లైఫ్లోకి వచ్చి నిజంగా కొంత ఇమాజిన్ చేసుకోండి ఒకసారి ఎలా అనిపించింది. అసలు నేను ఊహించలేదు, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఏమిటి కృష్ణరాజు గారు ఆయన గురించి చెప్పి ఆయన సినిమాలు చూస్తూ ఎంతో మంచి ఆయన అని చెప్పుకుంటూ ఆయనకు నేనే భార్యను అయ్యాను అంటే అసలు నేను భగవంతుడిని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాను. అదంతా భగవంతుని యొక్క గొప్పతనం, ఆయన మహానుభావుడు నాకు ఇచ్చిన. అంటే నాకు చిన్నప్పటి నుంచి భక్తి బాగా, చిన్నప్పటి నుంచి మా మదర్ పూజలు అవి చేసేవారు, నేను చాలా అలవాటయ్యి విపరీతమైన పూజలు చేసేదాన్ని. అయితే నేను పూజ చేసి మా మామగారు కృష్ణరాజు గారి తండ్రి గారికి విపరీతమైన ఇష్టం నేనంటే, పల్లెటూరులో ఎక్కడైనా సరే గొబ్బు పువ్వులు అని ఉంటాయి చూడు, ముళ్ళ గోరెండు పువ్వులు అంటాం అవి, నేను దేవుడికి అవి ఎక్కువ పూజ చేసేదాన్ని. అవి పూజ చేస్తే ఏదో బంగారు పువ్వులతో పూజ చేసినంత ఫలితం వస్తుంది అనేవారు. సో అవి పూజ చేయటం వల్ల ఏమో కృష్ణరాజు గారు లాంటి భర్త దొరికాయి నాకు. మా మామగారు నేను వచ్చిన వెంటనే నువ్వు గొబ్బు పువ్వులు పూజ చేసావమ్మా, నాకు కల్లో కనిపించావు, కనిపించి గొబ్బు పువ్వులు పూజ చేస్తుంది ఆ అమ్మాయి నీకు కోడలుగా వస్తుంది అని ఆయనకి వెంకటరమూర్తి భక్తుడు ఆయన కల్లో కనిపించి చెప్పాడు. నువ్వు అలాగే నాకు చాలా ఆశ్చర్యం, నేను నిజంగా అలాగే గొబ్బు పువ్వులు పూజ చేసే వచ్చానమాట. ఆయన ముందుగానే మా మామగారికి కల్లో నేను కనిపించానంట చెప్పారని చేత ఆయన విపరీతంగా నన్ను అభిమానించేవారు. ఆయన అభిమానించడు ఎందుకంటే నన్ను చూసిన వెంటనే ఆయన కనిపించింది ఈ అమ్మాయి మా అబ్బాయిని చాలా బాగా చూసుకుంటుంది, ఎందుకంటే కొడుకంటే విపరీతమైన ఇంకా రాముడు అనమాట. రాముడు దశరథ మహారాజు ఎలాగో కృష్ణరాజు గారు వాళ్ళ ఫాదరు అంత రిలేషన్ వాళ్ళిద్దరి అట్లాంటి వాళ్ళ అబ్బాయిని నేను బాగా చూసుకుంటానని ఆయనకి ఇంకా నమ్మకం ఉన్నాను.